శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరి మనులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సుమాంజలి ఓం మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో చాలా మంచి విషయాన్ని అయితే చెప్పబోతున్నాను ఇది ఏమిటంటే మన పెద్దల యొక్క ఆశీస్సులు మన పైన ఉండాలి అంటే మన పెద్దల యొక్క ఆత్మతృప్తిగా ఉండాలి అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని మీరు చేయండి మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో మీ నాన్నలు కానీ లేదంటే తాతలు కానీ లేదంటే నాయనమ్మలు కానీ వీళ్ళు ఎవరైనా కానివ్వండి ముత్తాతలు కానివ్వండి వారి యొక్క ఆత్మని తృప్తిగా ఉంటుంది అలాగే వారి యొక్క ఆశీస్సులు కూడా ఎప్పుడు మనపైనే ఉంటాయి మరి ఏంటి అసలు ఎందుకు నేను యొక్క మాట చెప్తున్నాను అంటే కొంతమంది పెద్దలు కోరికలు తీరకుండానే చనిపోతారు అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకుండానే లేదంటే పిల్లల లైఫ్లో సెటిల్ అవ్వకు సెటిల్ అవ్వకుండానే లేదంటే మనవరాళ్ళని చూసుకోకుండానే మనవళ్ళు మనవరాళ్ళు అంటే వారికి కూడా కోరిక ఉంటుంది మనవరు మనవరాళ్ళు మనవల్లని ఎత్తుకొని తిరగాలని తాతలకు కోరిక ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే ఏదైనా అనుకోకుండా ప్రమాదం వల్ల లేదంటే రోగం వల్ల పిల్లలకి పెళ్లి చేయకుండానే అది కోరికలు తీరవు అంటే ముచ్చటి చూడాలి అంటే పిల్లలకి కొడుకు కానీ కూతురు కానీ పెళ్ళి ఏంటంటే ఆ ముచ్చట చూడాలి లేదంటే వాళ్ళకి పెళ్ళి ఒక చేశారనుకోండి అంటే మనవాళ్ళు పుట్టే సమయానికి వీళ్ళు చనిపోవటం ఇలా కొంత బాధకరంగా ఉంటుందన్నమాట ఇది అందరి విషయంలో కాదు కొందరి విషయంలో అంటే అలాగే కొంత ఏదైనా సరే పిల్లలు తల్లిదండ్రి ఉన్నప్పుడు పెద్దగా సంపాదించలేరు వాళ్ళు చనిపోయిన తర్వాత కొంతమంది సంపాదిస్తూ ఉంటారు బాగా అప్పుడు పిల్లలు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ సమయంలో మా నాన్న ఉంటే బాగుండేది మా అమ్మ ఉంటే బాగుండేది మేము మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు వారికి మేము అన్నం పెట్టలేకపోయాం సరిగా వాళ్ళు ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాం వాళ్ళు ఉంటే ఈ యొక్క సంపాదనతో బాగా ఆనందంగా కడుపు నిండా తినేవాళ్ళు కదా మా అమ్మ మా నాన్న అని కూడా పిల్లలు అనుకుంటారు అంటే టోటల్గా ఏంటి అంటే కోరికలు తీరకపోవటం అంటే కొంతమంది కోరికలు తీరవు పాపం ఇది బాధకరం మరి అప్పుడు ఏంటంటే వారి యొక్క ఆత్మ అనేది ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది అంటే చనిపోయిన పెద్దలు ఆత్మతృప్తి అంటారు దీన్ని కాబట్టి మనం ఎవరైనా చనిపోయినప్పుడు దినం రోజు వాళ్ళకి పెడుతూ ఉంటాం అంటే వాళ్ళకి ఇష్టమైనవి ఏంటి అవన్నీ కూడా ఒక ఇస్త్రాకులో పెట్టేసి పెడితే ఒక కాకి వచ్చేసి కాకి రూపంలో వారు తింటారు అని ఒక మన నమ్మకం అలాగే కొన్ని చోట్ల ఏంటంటే కొంతమంది నమ్మే బలమైన నమ్మకం ఏంటంటే ఆ ఇంటి దగ్గరికి ఏదైనా కాకి వచ్చిందంటే పండుగ రోజు కానీ లేదంటే ఏదైనా ఒక రోజు కానీ కాకి వచ్చిందంటే పెద్దలుగా భావించి కాకి తినే పెడుతూ ఉంటారు మా నాన్న కాకి రూపంలో ఇలా నమ్ముతూ ఉంటారు ఎవరి నమ్మకం వాళ్ళది కానీ ఇక్కడ విషయం ఏంటంటే టోటల్గా మన పెద్దలు ఆత్మతృప్తిగా ఉండాలి అంటే వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మనపైనే ఉండాలి అంటే అంటే వారు చనిపోయినా కూడా ఎప్పుడు బిడ్డలు బాగుండాలనే కోరుకుంటారు కానీ వారు తృప్తిగా ఉన్నప్పుడే ఆశీస్సులు ఇవ్వగలరు వారు బాధలో ఉంటే వారు ఈ ఆశీస్సుల విషయం పక్కన పెడితే ఎప్పుడు వారి యొక్క ఆత్మ ఘోషిస్తుంది అనమాట ఘోష అంటారు దాన్నే ఆత్మ ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది ఆత్మ ఎప్పుడు మన చుట్టూ మన ఇంటి చుట్టే ఉంటుంది తప్ప వారి యొక్క ప్రశాంతంగా వారికి మరణించిన తర్వాత వారికి ఆత్మకి ప్రశాంతత అనేది ఉండదు అనమాట మరి ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని మీరు చేసుకుంటే ఏమవుతుందంటే మీ పెద్దలు ఆశస్సులు ఎప్పుడు మీ పైన ఉంటాయి వారి ఆత్మ అనేది తృప్తిగా ఉంటుందన్నమాట తృప్తిగా వారి యొక్క ఆత్మ ఉండి వారి మీ పైన వారి ఆశస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి ఇది చాలా చాలా మంచి పరిహారం అతి పురాతన పరిహారం మూలికా తంత్రం నుంచి నేను సేకరింపబడి మీకు చెప్తూ ఉన్నాను నేనేదో వీడియో కోసమో లేదంటే ఏదో యూస్ కోసమో చెప్పేది కాదు ఈ రహస్యాలని దాచుకోకుండా మీ అందరికీ చెప్పాలి మీరు చేసుకోవాలి ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంలోనే నేను ఈ యొక్క వీడియోలు కూడా చూస్తున్నాను ఉన్నాను ఒకసారి పరిహారం ఏంటో చూడండి ఇది రేగి చెట్టు అందరూ తెలిసిందే రేగిపళ్ళు రేగిపళ్ళు పళ్ళు అంటారు ఈ సంక్రాంతి సమయంలో చక్కగా ఇవి కాయలు ఇవి బాగా పండుబండి తినడానికి చాలా రుచిగా ఉంటాయి ఈ చెట్టు మీ అందరికీ తెలిసిందే ముళ్ళు ఉంటాయి రేగు చెట్టు మరి ఏంటి రేగు చెట్టుకి మన యొక్క పరిహారానికి ఏంటి సంబంధం అంటే ఈ యొక్క సంక్రాంతి కానీ లేదంటే ఏదైనా ఒక పండగ అంటే ఇప్పుడు మనకు అందుబాటులో సంక్రాంతి ఉంది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను అనమాట లేదంటే ఏదైనా ఒక పండగ సంక్రాంతి కానీ లేదా ఇంకో పండగ కానీ శివరాత్రి కానీ ఇలా ఏదైనా ఉగాది కానీ నవమి కానీ ఇలా ఏదైనా దాదాపుగా మీరు ఏం చేస్తారు అంటే మీకు అవకాశం ఉన్నప్పుడు ప్రతి పండగ రోజు కూడా లేదంటే కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఒక పండగ రోజైనా సరే అది కూడా సంక్రాంతి పండగ రోజే మీరు చూడండి మీరు చక్కగా ఏదైతే మీరు పిండి వంటలు ఇవన్నీ మీరు వండుకుంటూ ఉంటారు మీరు రేగి చెట్టు వద్దకు వచ్చి అంటే నూతన వస్త్రాలు ధరించి అంటే ప్రతి పండగ కూడా చేస్తే బెస్ట్ లేదంటే కనీసం ఒక సంక్రాంతికి ఈ రేగు చెట్టు వద్దకి కుటుంబ సమేతంగా నూ నూతన వస్త్రాలు ధరించి ఈ రేగు చెట్టు వద్దకు వచ్చేసి ఈ రేగు చెట్టు యొక్క మొదలు భాగంలో ఆ నీళ్లు పోసి తర్వాత దీన్ని పసుపు నీళ్ళతో శుద్ధి చేసి పిండి వంటలు మీరు ఏమైతే పిండి వంటలు మీరు చేసుకున్నారో లేదంటే మీ పెద్దలకి ఇష్టమైన పిండి వంటలు ఉంటాయి వాళ్ళు కొన్ని ఇష్టంగా తినే పదార్థాలు ఉంటాయి వాటిని మీరు తీసుకొని వాటిని అంటే మీరు మీరు తినకుండా ముందు ప్రథమ భాగంగా పెద్దలకు పెట్టాలి ప్రథమ భాగంగా మీరు ఎన్ని రకాల పిండి వంటలు అయితే చేశారో వెరైటీలు అంటారు కదా వాటిని మీరు తీసుకొచ్చేసి ఇక్కడ ఒక ఆకు పెట్టేసి ఇస్తరాకు కానీ అరటాకు కానీ ఒక ఆకు పెట్టేసి ఆకు నిండా వాటిని అవి కొంచెం కొంచెమైనా ఇక్కడ మీరు పెట్టండి అంటే ఆ పదార్థాలని మీ పెద్దలు ఈ రేగు చెట్టుగా భావించి మీరు చేయాలి మరి రేగి చెట్టు అయినా ఇక ఏదైనా చెట్టు ఉంటే అండి అంటే లేదు ఒక్క రేగి చెట్టు మాత్రమే మీరు చేయాలి అంటే ఈ పరిహారానికి రేగి చెట్టు వరకే చేయాలి అంటే మూలికా తంత్రాల్లో ఈ రేగు చెట్టుకి ఒక పండగ రోజు సంవత్సరంలో ఒక్కసారైనా సరే దీన్ని కొన్ని ప్రాంతాల్లో పెద్దల పండగ అని కూడా అంటారు పెద్దల పండగ అని కూడా అంటారు మన హిందూ పురాణాల ప్రకారం పెద్దల పండగ అంటే ఈ యొక్క చెట్టుకు నైవేద్యం పెట్టే పద్ధతి అనమాట మీరు ఒక్కసారైనా సరే మీరు నైవేద్యంగా పెట్టండి తర్వాత మీరు నమస్కారం చేసుకోండి నమస్కారం తర్వాత ఈ నైవేద్యాలు పెట్టేసి మీరు వాటిని అంతే వదిలేసి వచ్చేసేయండి ఈ ఒక సంక్రాంతి నుంచి ప్రారంభించండి ప్రతి పండగకి అవకాశం ఉంటే అవకాశం లేకపోతే కనీసం ఒక్కసారి చేయండి తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే మీ యొక్క పెద్దలు పేరు చెప్పి అంటే వారికి ఇష్టమైన పండు అంటే వాళ్ళు జామకాయో మామిడికాయ లేకపోతే ఇంకోటో ఏదో ఒక ఆయన ఒకటి ఇష్టంగా తింటూ ఉంటారు ఏదైతే వాళ్ళు ఇష్టంగా తింటారో ఆ యొక్క మొక్కని మీరు ఒక మూడు మొక్కలు తీసుకొని మూడు మొక్కల్ని మీ ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో మీరు నాటండి అంటే వారు తినే పండు మూడు మొక్కలు మూడు మొక్కలు కావచ్చు లేదా మూడు రకాల పండ్లు మూడు చెట్లు కావచ్చు ఎలాగన్నా కానీ ఒక మూడు అయితే మీరు ముచ్చటగా మీ ఇంటి చుట్టుపక్కల నాటుకోవాల్సి ఉంటుంది ఇలా నాటుకొని ప్రతిరోజు కూడా మీరు దానికి నీళ్ళు పోస్తూ మీరు నైవేద్యాలు పెడుతూ ఉన్నారంటే మీ పెద్దలకి మీరు నైవేద్యం పెట్టినట్లే మీ పె సాక్షాత్ అంటే మీరు బతుకున్నప్పుడు వాళ్ళకి మీరు పెట్టలేకపోయారు అప్పుడు మీ కాడ ధనం లేదు వారు మరణించిన తర్వాత మీకు సంపాదన కొంచెం పెరిగింది అనుకుందాం అంటే మీరు పెద్దవాళ్ళు అయ్యారో తెలివితేటలు వచ్చాయో అనుకుందామండి మీరు అనుకుంటూ ఉంటారు అమ్మా నాన్నకి నేను సరిగ్గా పెట్టలేకపోయాను లేదా మా తాతయ్యకి నేను పెట్టలేకపోయాను అనుకుంటూ ఉంటారు నాయనమ్మకి పెట్టలేకపోయాను అనుకుంటారు మీరు ఇక్కడ కనుక వారికి ఇష్టమైన పండు చెట్లు మూడు నాటుకొని వాటికి మీరు నైవేద్యాలు పెడుతూ చక్కగా నీళ్లు పోసి మీ పెద్దల మాదిరిగా చూసుకున్నారంటే ఖచ్చితంగా వారి యొక్క ఆత్మ అనేది తృప్తి పడుతుంది వారి యొక్క ఆత్మ అప్పటిదాకా ఆత్మ ఘోషిస్తూ బాధపడుతున్న ఆత్మ కాస్త వారు తృప్తిగా ఉంటారు తర్వాత వారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీ పైన ఉంటాయి అంటే ఆ వంశం పైన ఉంటాయి మరి ఏంటి పెద్దల ఆశీస్సులు ఎప్పుడైతే ఆ యొక్క వంశం పైన ఉన్నాయంటే ఆ వంశం అనేది ఎప్పుడు కూడా దినదినాభివృద్ధి అవుతుంది వంశం మంచి ఉన్నతంగా వెళుతుంది ఆర్థికంగా అలాగే ఆరోగ్యపరంగా అలాగే అవకాశాల పరంగా ఏ రకంగా చూసుకున్నా కూడా ఆ కుటుంబం అనేది ఉన్నతమైన స్థానంలోకి వెళుతుంది అంటే దైవాశీస్సులు కావాలి అలాగే పెద్దల యొక్క ఆశీస్సులు కూడా కావాలి చాలా కుటుంబాలు పెద్దల యొక్క ఆశీస్సులు లేకనే చిన్న భిన్నం అవుతుంటాయి మరి ఎందువల్ల ఆశీస్సులు ఉంటే వారి ఆత్మతృప్తిగా ఉండదు కాబట్టి మనం తృప్తిపరచామంటే ఖచ్చితంగా ఉన్నతంగా మనమైతే జీవితంలో వెళ్తాం మరి ఈ పరిహారాన్ని పండుగ రోజుల్లో చేయండి అంటు ముట్టు మైలా ఉన్నప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు చేయొద్దు ఈ పరిహారాన్ని ఎవరైనా చేయొచ్చు కాకపోతే పండుగ రోజుల్లోనే చేయండి అలాగే మీరు ఉపవాసం ఉండే చేయండి పెద్దలకి మీరు పెట్టిన తర్వాతే మీరు ఏదైనా సరే మీరు భోజించండి అంతకుముందు మాత్రం మీరు దాన్ని టచ్ కూడా చేయడానికి వీల్లేదు అంటే తినడానికి వీల్లేదు మరి ఇక చూడండి యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే